హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పాను కదా మీకు ఈరోజు అదేంటి, నేను షాపింగ్ చేసిన ఐటమ్స్ చూపిస్తున్నాను అనమాట. నేను పెద్దగా ఏం చేయలేదు, నాకు ఎక్కువ మనీ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. షాపింగ్ అంటే బాగా ఇష్టం, కానీ అవసరమైన వస్తువులు మాత్రమే కొనుక్కుంటాను నేను. సో ఇవైతే ఇప్పుడు మీరు చూసేయండి, ఇది వచ్చేసి 500 రూపీస్ అనమాట. ఈ డ్రెస్ మెటీరియల్ ఫ్రంట్ వచ్చేసి ఇలా బాల్స్లా వచ్చి అంచు వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే ఇచ్చారు. సింపుల్గా వేసుకోవడానికి ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది అనమాట నార్మల్ వేర్కి. ఇంకా ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట, ఇట్స్ లైక్ పాలిస్టర్ క్లాత్లా ఉంది. ఇందాక చూపించిన డ్రెస్ మెటీరియల్ అది కొంచెం సిల్క్ టైప్. ఇది దానికి ఆల్రెడీ వాడే లైనింగ్ కూడా ఇచ్చేసారండి. లైనింగ్ కూడా కొంచెం పాలిస్టర్ లాంటిదే, కాటన్ కాదు. నార్మల్గా ఇస్తూ ఉంటారు కదా డ్రెస్సులకి, అలాంటి లైనింగే ఇచ్చారు. ఇది వచ్చేసి చున్నీ అనమాట, చాలా అంటే చాలా మెత్తగా ఉంది, అసలు నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది అసలు. ఇంక ఇది వచ్చేసి టీషర్ట్, దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అనమాట. ఏం లేదు, టీషర్ట్ నార్మల్గానే ఉందండి, బట్ ఓన్లీ జస్ట్ బెల్లీ హ్యాండ్స్ వచ్చినాయి అంతే. ఇంకా నేను ప్రీవియస్ వీడియోలో షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ చూపించాను కదా, అది జస్ట్ నేను ఎవరైనా విజిట్ చేస్తే వచ్చి బెంగళూరు వచ్చి షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఈ ఏరియా బాగుంటుంది, ఈ ఏరియాలో అన్నీ దొరుకుతాయని ఒక ఐడియా కోసం మాత్రమే చూపించానండి. అంత క్లారిటీగా నేను షాప్ అయితే చూపించలేకపోయాను, నేనే సాటిస్ఫై అవ్వలేదు. అవి వచ్చేసి కంటైనర్ బాక్సెస్ అనమాట, ఇప్పుడు చూపించిన వైట్ కలర్వి. ఇవి వచ్చేసి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్. నాకు ఇయర్ రింగ్స్ అంటే బాగా ఇష్టం, అసలు చాలా అంటే చాలా బాగా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా నేను కొనుక్కునే అలవాటు ఉంది. సో ఇవే అనమాట. ఇది వచ్చేసి గోల్డ్ కలర్, అది వచ్చేసి మా ఫ్రెండ్ తీసుకుంది. ఇంకా ఈ సిల్వర్ కలర్ కూడా, ఈ మెటల్ కలర్ కూడా నేనే తీసుకున్నాను. మెటల్ ఇవి కూడా ఇందాకది కూడా నేనే తీసుకున్నాను అనమాట, ఒకటి మా సిస్టర్కి నాకు అని చెప్పేసి. ఈ 100 రూపీస్ అండి, 4 pairs ఆఫ్ యాంకిల్ లెంత్ సాక్స్ ఏదో అని చెప్పారు. ఓకే, యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట నేను. అంతకుముందు నేను ప్రీవియస్గా శివాజీనగర్ వెళ్ళాను, అది పెట్టాను కదా, అక్కడ తీసుకున్నాయి అనమాట ఇవన్నీ. నెయిల్ రిమూవర్ టిష్యూస్, ఇది వచ్చేసి నార్మల్ క్లిప్. నాకు అలా నేను కొనుక్కున్నాయని అందరికీ చూపించడం అంటే నాకు అసలు చాలా సరదా అండి. అందులో అండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వచ్చాక నేను కొనుక్కున్న ప్రతి వస్తువు చూపిస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి నేను తీసుకున్న జస్ట్ నెయిల్ పాలిష్, దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. ఓకే, బాగున్నాయి, అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను అదే చెప్తున్నాను కదండి, స్ట్రీట్ షాపింగ్ సరిగ్గా చూపించలేదు, నేనే సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఒకవేళ వస్తే షాపింగ్ చేయాలనుకుంటే ఇలా ఇలా ఉంటాయని ఒక ఐడియా కోసం చెప్పా. నేను వేసుకున్న నెయిల్ పాలిష్ కలర్ అదేనండి. ఇంకా బెంగళూరులో బ్యాగ్స్ అయితే అసలు చెప్పవసరం లేదు, బ్యాగ్స్కి అసలు మోస్ట్ ప్రిఫరెన్స్ ప్లేస్ ఇచ్చేదే బెంగళూరు అనమాట. ఎవరైనా బెంగళూరు బ్యాగ్స్ అంటే అప్ప అంటారు. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి కాలేజ్ బ్యాగ్, ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి. దీనికి ఎన్ని జిప్స్ ఇచ్చారన్నది చూపిస్తాను అనమాట. ఇప్పుడు అందుకే నేను ఆ ప్రీవియస్ వీడియోస్ అన్నది సరిగ్గా తీసి పెట్టలేకపోయాను, జస్ట్ నార్మల్గా తీసాను అంతే అండి. హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. స్ట్రీట్ షాపింగ్స్ అంటేనే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఇంక వచ్చేసి స్లిప్పర్స్ అనమాట, ఇవి మా ఫ్రెండ్ తీసుకున్నారు ఈ స్లిప్పర్స్. వీటి కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అండి. ఇంకా షూస్ అయితే 200 కంపల్సరీ పెట్టవలసి వచ్చింది, ఇవి కూడా తనే తీసుకుందనమాట. ఇంకా ఇవి వచ్చేసి శివాజీనగర్ వెళ్ళినప్పుడు మా సిస్టర్ తీసుకున్నాయి ఈ 2 కలర్స్. తన 3 తీసేసుకుంది అప్ప, అసలు నేనైతే 2 తీసుకున్నాలేండి.
ఇంకా వీటన్నిటిలో కల్లా నేను తీసుకున్న వస్తువులు అయితే ఈ ఇయర్ రింగ్స్ ఒకటే మాత్రమే. టూ చూపించాను కదా మీకు, అందులో మెటల్ ఉన్నాయి కదా, వాటిల్లో ఇయర్ రింగ్స్ మాత్రమే నేను తీసుకోవడం జరిగిందండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.